Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light. Pulls dust from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. అయితే మనం బెంగళూరు వచ్చామండి. ఇక్కడ మేమైతే ఇక్కడ రూమ్ అనేది తీసుకున్నాం, కనీసా గ్రాండ్ అంట. ఇక్కడ మనం రెండు రోజులు స్టే చేసి ఈ బెంగళూరులో అన్నది చూడాల్సిన ప్రదేశాలు, అలాగే కొత్త కొత్త ప్రాంతాలని మీకు చూపిస్తాను. అలాగే మేము వచ్చిన పని కూడా మీకు చెప్పలేదు కదండి, అది చెప్తాను, నెక్స్ట్ చెప్తాను. ముందు అయితే మనం రూమ్కి పోదాం, రెండు నాతో పోదు. నేనైతే లోపలికి వచ్చానండి. లోపలికి వచ్చినట్టు ఇక్కడ హోటల్ సిబ్బంది కన్నది, సార్ మాకు ఏ రూమ్ ఇస్తారు సార్ అని అడిగాను. అడిగినట్టే మనకి ఇలాగా ఒక కార్డు అనేది ఇచ్చారండి. ఇదేట్రా, ఏటీఎం కార్డు ఇచ్చారా? మొత్తం బెంగళూరు మొత్తం తిరగమని డబ్బులు కానీ ఇచ్చారనుకున్నానండి. లిఫ్ట్ అయితే రావట్లేదు. మనకైతే థర్డ్ ఫ్లోర్లో అన్నది రూమ్ ఇచ్చారు, ఇక మనం ఎక్కేద్దాం. అది నడ్డం కూడా చాలా మంచిదిగా. నేనైతే ఫస్ట్ టైం అండి ఇలాంటి హోటల్లో దిగడం అన్నది. మనకి 308 రూమ్ అనేది ఇచ్చారు. ఎక్కడ చూద్దాం. ఇదిగోనండి మన రూమ్ అన్నది 308. ఇదే మన రూమ్ అన్నది ఓపెన్ చేస్తాం. కార్డ్ అన్నది ఇచ్చారండి. ఇక్కడ 308 ఉంది కదా, మన కార్డ్ అన్నది లోపల పెడితే మన డోర్ అన్నది ఓపెన్ అవుతుంది. అలాగే ఇదే బాబు లైట్లు ఇంకా ఎలాగట్లేదని చెప్తే మా బాగారు అన్నారు. అదే ఈ కార్డ్ ఇక్కడ ఇక్కడ చిన్న బాక్స్ లాంటి ఉంది కదా, ఈ బాక్స్ లో మీకు ఎట్టు వెళ్ళిద్ది అన్నారు. నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉందండి, అనిపించింది చాలా బాగుందండి. వాళ్ళు అయితే అడిగారండి, తమ్ముడు మీకు ఏసీ కావాలి నాన్ ఏసీ కావాలంటే? మేము నాన్ ఏసీ అనేది తీసుకున్నామండి. ఇక్కడైతే రూమ్ అయితే చాలా నీట్గా ఉంది, రెండు బెడ్లు ఇచ్చారు, అలాగే ఒక టీవీ, అలాగే ఫ్యాన్ లైట్లు, అలా మొత్తాన్ని రూమ్ అయితే చాలా బాగుందండి. ఒక డ్రెస్సింగ్ టేబుల్ చాలా ఉన్నదండి. బ్యాగులన్నీ రూమ్లో పెట్టుకొని బాగా ఫ్రెష్ అప్ అయిపోయి మనం పక్కనున్న రెస్టారెంట్ కన్నది వచ్చామండి. దీని పేరు వచ్చేసి ఉడిపి హోటల్ అంట. సూపర్ అండి, చాలా స్వచ్ఛమైన ఉడిపి హోటల్ అంటండి. ఫుడ్ అయితే చాలా బాగుందంటున్నారు, అందుకని ఇక్కడికి టేస్ట్ చేద్దామని చెప్పి వచ్చాను. నేనైతే మా బావగారికి నాకు రెండు ప్లేట్లు అన్న తీసుకున్నానండి. సౌత్ ఇండియా మీల్స్ అంట, సూపర్ ఉందండి, అసలు చెప్పకరు. చాలా నీట్గా వండుతున్నారండి. అలాగే ఈ రెస్టారెంట్ కూడా చాలా నీట్గా ఉంది, మీరు చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా. అసలు మీరు చూడొచ్చు, మా బావగారికి ఫస్ట్ అయితే ఇచ్చాను, తర్వాత అన్నది నేను తీసుకున్నానండి. చూడండి చాలా ఐటమ్స్ ఇచ్చాడు. ఒక్కటి వచ్చేసి 140 రూపాయలు అండి, 280 రూపాయలు అయింది. ఇది పూరి అండి, 3 ఇచ్చాడు, అలాగే అప్పడం, అలాగే రైస్ మనకి కావాలంటే 4 ఇచ్చాడు. ఉప్పు సార్ మొత్తం పెరిగి మొత్తం ఇచ్చాడు. అదే మీరు చూడొచ్చు 100 రూపాయలు అండి, పర్లేదండి. దీనికి చెప్తాను. ఈ సార్ గారి పేరు హరీష్ అండి. మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్లో అన్నది బ్యాంక్ మేనేజర్ అన్నది చేస్తున్నారు సార్ గారు. దాదాపుగా 7-8 కార్లు అన్నది బుక్ చేసి చేశారండి. బెంగళూరు మొత్తం తిరగడానికి కూడా మెయిన్గా ఈ సార్ అన్నది మాకు బాగా హెల్ప్ చేశారు. మేమైతే ఇప్పుడు హెచ్సిఎల్ మ్యూజియంకి అన్నది వెళ్ళిపోతున్నామండి. అక్కడైతే యుద్ధ విమానాలు తర్వాత ఆటలు ఒక ఇంజిన్ మొత్తం అన్నీ ఉంటాయంట. చూడడానికి అయితే చాలా బాగున్నది, చాలా బాగుంటుంది అంటున్నారు. ఇప్పుడైతే మనం ఈ కార్లు అన్నది వెళ్ళిపోతున్నాం. ఈ బెంగళూరు టూర్కి సంబంధించి నాదైతే ఒక్క రూపాయి కూడా ఖర్చోలేదండి. ఎందుకంటే మనం సబ్సిడీ అన్నది అన్న, మీరు బెంగళూరులో ఏ ప్లేస్కి వెళ్ళినా పర్లేదు, డబ్బులు అయితే మేము పెట్టుకుంటాం అన్నారండి. నాకైతే చాలా సంతోషం వేసింది. అంటే మనం టికెట్ కౌంటర్లాగా అన్నది వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన వెంటనే ఇక్కడ టికెట్ వచ్చేసి అంటే పిల్లలకు వచ్చేసి 30 రూపాయలు అండి, పెద్దలకు వచ్చేసి 50 రూపాయలు. నేనైతే రెండు టికెట్లు తీసుకున్నాను, నాకు మా బావగారికి. నేనైతే టికెట్ తీసుకున్నాం అండి, మా బావగారికి నాకైనా. లోపలికి అయితే వెళ్దాం, అక్కడికి వెళ్ళి మనం వీడియో అన్నది తీసుకుందాం. లోపలికి అయితే వచ్చామండి. అలాగే లోపల ఏముంటాయి బాగా అని మా బాగాన్ని అడిగితే, ఒరే లోపల అయితే యుద్ధ విమానాలు అలాగే రాకెట్లు అయి ఉంటారా ఒకసారి చూద్దాం అన్నారు. ఆల్రెడీ వైజాగ్లో చూసాం కదా బా, అంటే ఇక్కడ కూడా ఎలా ఉంటాయో అని చూద్దాం పదా అని చెప్పారు. మనం అయితే వెళ్దామని కొంచెం ఎదరికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు అండి, ఈ బోర్డు మీద అన్నీ ఏ యుద్ధ విమానాలు ఉన్నాయో ఇక్కడ మెన్షన్ చేశారు, ఒకసారి మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడ వరుసగా 4 యుద్ధ విమానాలు అన్నీ ఉన్నాయి, ఒకసారి మనం చూడొచ్చు.
ఇవన్నీ ఒకప్పుడు భారతదేశానికి అన్నది చాలా సేవలు అనేది చేసి అంటండి. ఇప్పుడైతే ఈ మ్యూజియం అన్నది పెట్టారు. మీరు చూస్తున్నారు కదండి, ఇది యుద్ధ విమానం యొక్క ఇంజిన్ అండి. ఒకసారి మీరు చూడండి, చాలా పెద్దగా ఉంది కదా. ఇంకా ఎద్దరికి వెళ్దాం. ఇదైతే చాలా రెడ్గా ఉంది. అలాగే సెకండ్ అయితే సైడ్ అన్నది బుల్లెట్ ఉన్నాయండి. మీరు చూస్తున్నారు కదండి, ఈ విమానం అన్నది చాలా రెడ్గా ఉంది కదా. ఇక్కడ చాలా బాగుంది. అందుకేనండి మా బావగారికి అన్నది అవును తీసుకెళ్ళి ఇందాక ట్రాఫిక్ లో అన్నది గుద్దేశారు. చూడండి ఇక్కడ నత్తడిపోయింది. పట్టుకెళ్తా. ఇది లాస్ట్ అండి. ఇదైతే మా సేమ్ మన జెండా ఎలాగైతుందో అలాగుంది. మీరు చూస్తున్నారు కదండి, దీని పేరు లక్ష అంటారంటండి. కూడా ఒకటి ఉందండి. ఇదైతే పైకి అన్నది చూస్తుంది. ఒకసారి మీరు చూడొచ్చు, చాలా రెడ్డ చాలా పచ్చకన్నది ఉంది. ఎదర్నా కూడా ఇంకోటి ఉందండి. ఇక్కడ ప్లేస్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది. అక్కడ అయితే చిన్న వాటర్ ఫాల్స్ ఆడుతుంది. ఇక్కడైతే చాలా పెద్దగా ఉందండి. ఇది యుద్ధ విమానం అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడైతే చాలా పెద్దది ఉందండి యుద్ధ విమానం అన్నది. చాలా పచ్చగా ఉంది. కాన్బెర్రా అంట నిజంగానా. ఇక్కడైతే చాలా పెద్ద హెలికాప్టర్ అనేది ఉందండి. ఒకసారి మీరు చూడొచ్చు, మా అడుగు లోపల అన్నది చూసినప్పుడు సౌండ్ వేసుకుంటే వెళ్తాయండి. అప్పుడు ఒకసారి అయినా తగ్గిన చూడాలని ఆశ ఉండేది. ఇప్పుడైతే నేరుగా దాని పక్క నుంచి దాని పక్కనే నేను ఉన్నాను. నాకైతే చాలా సందేశం ఉంది, తప్పకుండా ఎప్పటికైనా దిగుతానండి. ఇక్కడ కూడా మనం ఒక యుద్ధ విమానం అన్నది చూడొచ్చండి. ఇక్కడ యుద్ధ విమానాలు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ కూడా పక్కన కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. చాలా రకరకాల యుద్ధ విమానాలు అనేవి ఉన్నాయి. ఇక్కడ కూడా మూడు యుద్ధ విమానాలు అన్నీ ఉన్నాయండి. మనం చూడొచ్చు ఒకసారి చూడండి. అయితే ఇంజిన్ విమానం ఉంది, సేమ్ ఇందాక చూపించాను కదా అలాగే ఉంది. బయట మనం చూసాం కదండి, ఇక్కడ లోపలైతే ఫోటోలు వీడియోలు తీయొద్దు అంటున్నారండి. బయటకు వస్తాం మనం అయితే. మన యుద్ధ విమానంలో బయటను చూసాం కదండి, చాలా పెద్దగా ఉన్నాయి. అలాగే ఇక్కడ లోపల కూడా చిన్నవి ఉన్నాయండి. ఒకసారి మనం చూడొచ్చు, అలా లోపల కూడా మనం కొనుక్కోవచ్చు అండి. చిన్నపిల్లలు కొనివ్వచ్చు, చాలా సరదా పడతారు విమానం ఇలా కొని చేస్తే. ఈ లోపల అయితే విమానం యొక్క విడిభాగాలన్నీ ఉంటాయండి. అలాగే మీరు ఆల్రెడీ మీకు విమానం సౌండ్ అనేది వినబడతా ఉన్నది. జస్ట్ ఇక్కడే బయట అన్నది ఉంది. ఈ లోపల అంతా కవర్ చేసి మనం బయటకు అన్నది వెళ్దాం. వెళ్ళి అక్కడ చూద్దామండి. ఇవన్నీ కూడా విమానం యొక్క విడిభాగాలు అండి. ఇంజిన్ కానీ తర్వాత మొత్తం అన్ని ఇక్కడ ఉన్నాయి. ఒక లైన్గా ఉన్నాయండి. ఒకసారి మీరు చూడండి. అలాగే చిన్న చిన్న విమానాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇంజిన్స్ అలాగే బ్రాకెట్ లెక్క ఇంజిన్స్ మొత్తం ఉన్నాయండి. ఇంజిన్ ఇక్కడైతే కొన్ని విమానాలు ఉన్నాయండి. అక్కడైతే పారాషూట్ ఉంది, అక్కడికి వెళ్తాం మనం. ఇక్కడైతే చాలా పెద్ద పారాషూట్ అన్నది ఉందండి. యుద్ధాలు జరిగితే కదా, యుద్ధాలు జరిగినప్పుడు ఏమాత్రం రాకెట్ ఫెయిల్ అయిపోతే ఎంత బయటకి అన్నది ఒక బటన్ నొక్కితే మనకి పెద్ద పారాషూట్ అన్నది ఓపెన్ అయ్యి కిందకి అన్నది ల్యాండ్ అవుతారండి. మీరు చూడొచ్చు ఈ మనిషి మరి పట్టుకున్నాడు లేదా చూద్దాం. చేయకండి చేయండి. అయితే పనిచేస్తుందండి కూడా పెద్ద. ఇందుకైతే మనం మ్యూజియం చూసామండి. ఇక్కడ నుంచి మనం బొటానికల్ గార్డెన్ అనేది వెళ్తున్నాం. ఎందుకంటే అక్కడ అనేకమైన వృక్షాలన్నీ ఉంటాయంటండి. అలాగే ఇక్కడ హైదరాబాద్ కన్నా చాలా ట్రాఫిక్ అనేది ఉంది. అరగంటలోకి వెళ్ళిపోతాం అనుకోతికి మొత్తం అంతా ట్రాఫిక్ వల్ల గంట గంటన్నర అనేది పడిపోతుంది టైం అనేది. నేనైతే బొటానికల్ గార్డెన్ దగ్గరికి అనేది వచ్చానండి. లోపలికి వెళ్ళి మన దగ్గర మీరు ఎప్పుడైనా సరే బెంగళూరు కానీ వస్తే తప్పకుండా ఈ బొటానికల్ గార్డెన్ దగ్గర తప్పకుండా రండి. ఎందుకంటే మనకి అటు ఆంధ్రాలోనే మొక్కలు కొత్త కొత్త మొక్కలన్నీ మనకి ఎక్కడి నుంచి వస్తాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బెంగళూరు నుంచి అనేది వస్తాయండి. మన ఆంధ్రాకి అనేది కొత్త కొత్త మొక్కలు కూడా ఇక్కడ ప్రయోగాలు చేస్తుంటారు. మనం ఇక్కడ అసలు మొక్క కొత్త కొత్త మొక్కలు కూడా అక్కడ ఉంటాయండి. మనం అన్ని మొక్కలన్నీ కవర్ చేస్తాం. ఇక్కడ మీరు చూడొచ్చు, నేనైతే లోపలికి వచ్చానండి. ఏది ఫస్ట్ చూడాలని నాకు ఏం అర్థమవట్లేదు. మొత్తం అన్ని పువ్వులు తర్వాత కొత్త కొత్త మొక్కలన్నీ ఉన్నాయండి. నాకు అసలు ఒక పేరు కూడా తెలియదు సరిగ్గా. ఇక్కడ చూడడానికి అయితే చాలా ప్రశాంతంగా ఉంది. అలాగే పైకి ఏంటంటే కొత్త కొత్త పువ్వులు ఉన్నాయండి, చాలా రెడ్గా. తర్వాత గులాబీ, తర్వాత చాలా బాగున్నాయండి. ఇక్కడైతే అన్ని పువ్వులు అనుకున్నానండి. అన్ని పువ్వులు కాదంట, ఎన్ని ఆకులు అండి. చూడండి ఆకులే పువ్వుల్లో ఉన్నాయి, చాలా రెడ్గా ఉన్నాయి కదా. ఇక్కడైతే రకరకాల గులాబీ మొక్కలు అనేవి ఉన్నాయండి. ఒకసారి మీరు చూడొచ్చు, చాలా రకాల గులాబీ మొక్కలు అనేవి ఉన్నాయి. ఎందుకంటే తొందర చూపిస్తున్నాను. ఇక్కడ ఒక్క రోజులకి అన్నది బెంగళూరు మొత్తం అంతా ఈ టూర్లో చూడబో. ఇక్కడైతే అన్న మొక్కలన్నీ నానిపుతున్నాడండి. ఒకసారి మీరు చూడొచ్చు, సాయంత్రం అయిందేమో మొక్కలన్నీ నాన్న కూడా అలా చాలా ఫ్రెష్గా ఉంటాయి కదా.
ఇక్కడ చూడండి అప్ప సూపర్ అండి, యాక్సిమాట్రీ చాలా బాగుంది. చూస్తున్నారు కదండి ఐదు కొలమొక్కలు అండి, మనకి తెలిసినవే. వేరే ఇక్కడైతే కలబంద చాలా రకాలు ఉన్నాయండి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా సేమ్ కలబందలా ఉంది. ఈ ఎలాంటివి అయితే మడు లోపల తీసేసి పీకి పక్కన పారేస్తుంటాం. ఈ మొక్కలు చూసారండి, ఈ హోటల్ అంతా అలాగే రోడ్డు పక్కలంటే మనకి పెంచుతారు కదండి ఆ మొక్కలు అనుకుంటా. ఇక్కడ మీరు చూస్తున్నారండి ఇవన్నీ ఈ మొక్కలన్నీ కొనుక్కొని ఇంటి లోపల పెంచుకుంటారండి. ఆ సిటీలో ఉన్న వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది. ఈ మొక్కల పేర్లు తెలుసుకోవాలంటే మనకి గూగుల్ తప్ప ఇంకెక్కడి నుంచి తెలుసుకోలేమండి, ఎందుకంటే గూగుల్ అయితేనే మనకి కరెక్ట్గా పేరు చెప్పగలరు. మీరు చూస్తున్నారు కదండి ఇది పార్కింగ్ గడ్డ అంటండి, ఇది అమ్ముతారంట బిట్ బిట్లు కింద. ఇక్కడైతే ఫ్రూట్కి సంబంధించిన మొక్కలు ఎన్నో ఉన్నాయండి, అవకాడ తర్వాత మామిడికాయలు, అలాగే ఇది ఒక్క అండి ఒక్క మీకు ఒక్క చెట్టు తెలిసే తెలియదు కానీ ఇది ఒక్క మొక్కలు. అలాగే ఇక్కడ ఒక్క మొక్కలు కూడా అమ్ముతున్నారు. ఇక్కడైతే చాలా మొక్కలు ఉన్నాయండి, కొన్ని నాకు తెలుసు కొన్ని అయితే నాకు తెలియదు అండి. అలాగే తెలియలేని మొక్కలు కూడా మీకు పరిచయం చేస్తున్నానంటే అర్థం చేసుకోండి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఎదురండి, అలా మనం షార్ట్ వీడియోలు బోల్డ్ అని పెట్టాం మీరు చూడొచ్చు. అసలు ఎదురుకి ముళ్ళు అన్నది ఉండదండి, చాలా పొడిగ్గానే ఎదుగుతుంది. బొటానిల్ గార్డెన్ అనేది మొత్తం తిరిగామండి, మొత్తం ఎక్కడ చూసినా సరే మంచి పచ్చదనమనం ఉన్నాయండి, మంచి మొక్కలు అలాగే కొత్త కొత్త పువ్వులు మొక్కలు చాలా ఉన్నాయండి. చూడడానికి అయితే చాలా బాగుంది, ఒకసారి మీరు చూడొచ్చు మొత్తం అంతా చూసాను కదండి. ఇక్కడైతే చాలా పెద్ద చెట్టు ఉందండి, నేను అనుకున్నాను ఏదో కట్టడం కట్టినట్టున్నారు అనుకున్నాను, చూస్తే చెట్టు నుంచి చాలా పెద్దది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్దామండి, లోపల ఏముందో చూద్దాం. ఇక్కడైతే ఎక్కువ చెక్క బొమ్మలు ఏనుగు బొమ్మలు ఉన్నాయండి, చూడొచ్చు చాలా బాగా చేశారు. ఇక్కడైతే ఎదురు కలపత అన్నది ఇక్కడ ఏనుగులు చేశారండి, చాలా బాగున్నాయి. ఒకసారి మీరు చూడొచ్చు లైన్గా చేశారండి ఏనుగు బొమ్మలు అన్నది. అలాగే ఇక్కడ ఒక పెద్ద గుడిలాగా ఉంది, అదే పెళ్లి మండపం అంటండి, ఒకసారి మీరు చూడొచ్చు. ఇక్కడైతే గడ్డిపూలు ఉంటాయి కదండి, ఆ గడ్డిపూలన్నీ కలిపి ఇక్కడ పెద్ద పెళ్లి మండపం కట్టారు, మీరు చూడొచ్చు పూలన్నీ వాడిపోయండి. ఈ బొటానికల్ గార్డెన్ అనేది చాలా ఎకరాలన్నది ఉన్నదండి, ఇదంతా తిరగాలంటే గంట గంట అన్నర పడేస్తుంది. వెనకాల చూస్తున్నారు కదా అది పెళ్లి మండపం అంటారు. ఈ బొటానికల్ గార్డెన్ అనేది చాలా బాగుందండి, చాలా ఎకరాల్లో అనేది ఉన్నది. మొత్తం అంతా తిరగబోతుంది, ఒక రెండు మూడు గంటలు అనేది టైం పడేస్తుంది, మొత్తం తిరిగి కాళ్ళు అనేవి పీకుతాయి. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ రకరకాల మొక్కలన్నీ ఉన్నాయండి, అలాగే మనకి ఇత్తనాలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. మట్టి కూడా అమ్ముతున్నారండి, అది చిత్రం మట్టి కూడా అమ్ముతున్నారు కరెక్ట్గా. ఈ వాతావరణం అయితే నాకు చాలా బాగా నచ్చింది, చాలా పచ్చగా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా ఈ బెంగళూరు వస్తే మాత్రం తప్పకుండా ఈ బొటానికల్ గార్డెన్ అనేది తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. మీరు చూస్తున్నారు చల్లదనాన్ని చూడండి, ఈ డాగ్ అనేది ఇక్కడ పడుకుని పోయింది మీటది గచ్చేస్తే. అది ఇప్పుడైతే చిన్న లండన్ బ్రిడ్జ్ లాంటిది కట్టారండి, ఒకసారి మనం చూడొచ్చు చాలా బాగుంది. అయితే సౌత్ ఇండియా ఫుడ్ అన్నది చేసామండి, ఈరోజు అయితే నార్త్ ఇండియా ఫుడ్ అన్నది చేస్తున్నాం. ఈ అన్ని గారు చెప్పండి అన్న, ఈ బెంగళూరులో అన్నది నాకు అయితే తెలియచ్చండి, ఈ అన్నికి తమిళ హింది మొత్తం నేర్చు. నేను చెప్పింది అన్నీ అర్థమవట్లేదు, అన్ని చెప్తే నాకు అర్థమవట్లేదు. ఇక్కడ క్యాన్సలేషన్ అన్నది ఇప్పుడు అన్నీ చేస్తున్నారు, బాగా రక్షించండి. ఈ బెంగళూరులో అయితే చాలా ఇబ్బంది పడుతున్నామండి. YouTube channel of brother, it will be very good content on that channel. Thank you so much. Thank you. ఇదంతా రోటీ అండి, ఇదంతా చపాతీతో చేస్తారు. అదే ఇక్కడ చూసుకొని మనం కొంచెం పెరిగన్నాం, వెజ్ బిర్యానీ, ఇది వెజ్ కర్రీ, ఇది కూడా ఏదో పచ్చడి. ఇది సూప్, పెరగన్నం బిర్యానీ, ఏమో చెనిగిన కూర. మనం ఇక్కడ నుంచి ఎంజీ రోడ్డు అన్నది వెళ్తున్నామండి. అసలు చాలా తక్కువ దూరం అంట, కాకపోతే ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల అసలు వెళ్ళకపోతున్నాం. చూసారు కదా మనకి అరగంట సేపు టైం అనేది ట్రాఫిక్లో నిండిపోతుందండి, ఒక రెండు మూడు కిలోమీటర్ల అన్న దూరం అండి. కాకపోతే ఇక్కడ అరగంట గంట ఇక్కడే ట్రాఫిక్లో ఉండిపోతున్నాం. ఇక్కడ అంబులెన్స్ ఒకటి వచ్చిందండి, దానికి కూడా అసలు ప్లేస్ అవ్వట్లేదు, మీరు చూస్తున్నారు కదా ఒకసారి. నేనైతే ఇప్పుడు ఎంజీ రోడ్డు దాడ అంతా ఉన్నానండి, ఇక్కడ అయితే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయంట అండి, ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదంట. ఒకసారి ఎదరికెళ్ళి మనం చూస్తాం ఇక్కడ అంటే ఏ వస్తువు కొనం కానీ జస్ట్. ఇక్కడైతే చాలా బ్రాండ్ షాపులు అన్నీ ఉన్నాయండి, ఒకసారి మీరు చూడొచ్చు.
వేరే ప్లేస్కి వెళ్తామండి, మా బాగా అయితే చెప్పలేదు. మేము ఇప్పుడు ఉన్నదంటే ఊబీ సిటీ అంటండి. మేమైతే లిఫ్ట్ ఎక్కాం, చాలా బాగుంది. అంటే లిఫ్ట్ అయితే చాలా పెద్దగా ఉంది. అంటే పళ్ళు పని ఈ మొత్తం ఇది కూడా కవర్ చేద్దాం చెప్పి అలాగే వీడియో తీస్తున్నాం. ఈ యూపీ సిటీ అంటే వెస్ట్రన్ కల్చర్ అంతా ఇక్కడ ఉంటుందంట. అంటే పబ్ కల్చర్ అండి, మనం ఉన్న ప్లేస్ అయితే ఇది కాదు, మనం వేరే ప్లేస్కి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇక్కడ వెస్ట్రన్ కల్చర్ అంతా ఉంటుంది కదా, ఇక్కడ డ్యాన్స్ అయితే చేస్తారు. ఇప్పుడైతే మనం డే 3లోనే బెంగళూరు ప్యాలెస్ అన్నది చూడబోతున్నాం అండి. అది కూడా మనం చూసి అక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుందంట. అక్కడ చేసిన వెంటనే మళ్ళీ మనం రిటర్న్ అన్నది అయిపోతాం. ఈ బెంగళూరులోనే మనం ఎక్కడ చూసినా సరే పెద్ద పెద్ద వృక్షాలు, పెద్ద పెద్ద చెట్లు అనేవి కనబడతాయండి. ఈ బెంగళూరుకి మరో పదం ఉన్నదంట, అదేదో కదండి గార్డెన్ సిటీ అంటారంట. మీరు చూస్తారు కదండి పెద్ద పెద్ద వృక్షాలు, పెద్ద పెద్ద చెట్లు అనేవి ఉన్నాయి. చూడడానికి చాలా పచ్చగా ఉంది. ఇక్కడైతే అసలు ఎంత ఎండకాసిన సరే చాలా చాలా ఉందండి ప్లేస్ అన్నది. తప్పకుండా మీరు విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. బెంగళూరు ప్యాలెస్కి అయితే వచ్చామండి. ఇప్పుడు లోపల చూద్దాం ఎలాగుందో. ప్యాలెస్ అయితే చాలా పెద్దది, చాలా పురాతనమైన కట్టడం కోసం చూస్తేనే తెలిసిపోతుంది. నాకు నచ్చింది బాగా ఏంటంటే అక్కడ చూడండి స్తంభాలు కన్నా అదే పాదులు అనేవి ఎక్కించారు. చాలా బాగుంది, చాలా గ్రీనరీగా ఉంది. చదవండి కొంచెం లోపలికి వెళ్దాం. మా అయితే ఇప్పుడు లోపలికి వెళ్తున్నామండి. ఇక్కడ అయితే చాలామంది ఉన్నారు, విదేశీయులు కూడా వచ్చారండి. చూస్తున్నారు కదమ్మా మొత్తం అందరు తెల్లగా ఉన్నారు. అందరూ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. హిందీ మనకేమో తోడా తోడా తెలుగు తప్పించేది రాదా. మనం అయితే ఇప్పుడు టికెట్ తీసుకుందామండి. టికెట్ ఎంత అన్నది మనం అడగలేదు, తీసుకుందాం. ఈ కోటగోడకి అయితే ఒక పొద అనేది ఎక్కించారండి. ఏ పొద ఎక్కించారో మనకి తెలియదు కానీ అసలు చాలా పట్టుకొని ఉండిపోండి, చాలా హైట్ అన్నది వెళ్తుందండి. చూడ చాలా కాయలు కూడా కాస్తున్నాయండి. అసలు మీరు చూడొచ్చు ఒక కాయ కోస్తారు. పాలు అయితే వచ్చాయి చూద్దాం. ఈ కోటగోడకి అయితే అసలు పెయింటింగ్ వేయలేదండి, ఎలా పొద వేసిన వాళ్ళేనేమో సేమ్ పెయింటింగ్ లా ఉంది. మొత్తానికి అయితే బెంగళూరు ప్యాలెస్ మొత్తం చూసామండి. లోపలికి వెళ్ళాం, లోపలికి వెళ్ళి వీడియోలు ఫోటోలు అన్ని తీద్దాం కన్నా కానీ అక్కడ వీడియోలు అలాగే ఫోటోలు ఎలా చేయలేదు, అసలు తీయొద్దు అన్నారు. లోపలైతే చెప్పగలద్దండి చాలా బాగుంది. కొత్త కొత్త అంటే వాళ్ళు పాత ఫోటోలు అలాగే జంతువుల యొక్క ఎముకలు తర్వాత రకరకాలు ఉన్నాయండి. అన్నీ మీకు చూపిద్దాం కన్నా కానీ తీయొద్దు అన్నారు. అలాగే ఆ లోపలికి కానీ వెళ్తే దీని యొక్క చరిత్ర తెలుసుకోవడానికి ఒక ఫోన్ అలాగే స్పీకర్లు అని ఇచ్చారండి, మనం వినొచ్చు. టికెట్ ఎంత? టికెట్ ఒకరికి వచ్చేసి 240 అండి. మా బాగారు నేను తీసుకున్నాం కాబట్టి 480 అయింది. 20 రూపాయలు ఇచ్చారు, 20 రూపాయలు వెనకాల ఉన్నాయి. అలాగే ఇక్కడ మన టికెట్ తీసుకుని వెళ్తే మనకి ఇలాంటి ఒక స్టిక్కర్ అనేది అంటిస్తారండి. బిల్ అయితే దట్టుకనేసారు, 240 రూపాయలు వేశారు. పర్లేదండి, చూడదగిన చూడాల్సిన ప్లేసే, చాలా బాగుంది. ఫ్యామిలీతో మాత్రం విజిట్ చేయడం చాలా బాగుంటుంది. అయితే అప్పుడు కాలం పెరంగిలానే ఉన్నాయండి. మా సార్ మనం చూడవచ్చు సేమ్ ఎడ్ల బండిలా ఉంది. ఇక్కడ నుంచి భోజనాలు కూర్చొని దడాలని పీల్తారేమో. చూడండి చాలా బాగుంది, అలాగే చాలా దట్టుగా ఉందండి. కోట ముందు అయితే మనకి గార్డెన్ అనేది ఉందండి, చాలా ఎకరాల్లో ఉంది. ఒకసారి మీరు చూడొచ్చు, చూడడానికి అయితే చాలా బాగుందండి. ఇదే కాకుండా మంచి ఫుడ్ మనం ఇప్పుడు మనం తినబోతున్నాం. అలాగే టూరిస్ట్ ప్లేస్ ఇంకోటి ఉందంట, మా బాబుగారు చెప్పారు. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా మనం వీడియో తీద్దాం. వెళ్దాం బాబా, మనం అయితే ఈ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్తామండి. లాస్ట్ చేసి ఈ కోట అనేది ఒకసారి చూడండి, చాలా పెద్దగా ఉంది కదా. మనం వేరే ప్లేస్కి వెళ్ళిపోతాం. మనం అయితే ఇక్కడ నుంచి ఎంటీఆర్ హోటల్ అనేది వెళ్ళబోతున్నామండి. ఇప్పుడు దాకా అయితే మనం కార్లు ఎక్కాం, మనకు ఆటో మీద అన్నది వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే లైన్ ఉన్నాయండి ఆటోలు, అక్కడ మీరు చూడొచ్చు. మనం వెళ్ళిపోతాం ఎంటీఆర్ హోటల్కి. మీ అందరికీ ఎంటీఆర్ మసాలా అలాగే ఎంటీఆర్ గులాబ్ జామ్ మీ అందరికి తెలుసు కదండి. అది స్టార్టింగ్ అన్నది మన బెంగళూరులో అన్నది హోటల్ అన్నది కట్టారండి, 100 సంవత్సరాలు పురాతనమైనదంట. మన శాస్త్రాలు చెప్పారు అనే మీరు తప్పకుండా బెంగళూరు వస్తే తప్పకుండా ఆ లొకేషన్ కూడా కవర్ చేయండి అన్నారు. అలాగే మీరు చూస్తున్నారు కదండి ఇది కర్ణాటక అసెంబ్లీ అండి, మరి మీరు చూడొచ్చు. అలాగే విధానసౌధ అంటారు, చూడడం చాలా పెద్దగా ఉంది కదా. అక్కడ మనం ఎంటీఆర్గా హోటల్ కన్నా వెళ్ళి భోజనం చేసినట్లు మనం ఇది కూడా కవర్ చేద్దాం. ఒకసారి చూడండి ఆటోలు అన్నది నేను కూర్చున్నాను. ఒకసారి మీరు చూడండి చాలా పెద్దగా ఉంది కదా.
మనమైతే ఎంటీఆర్ హోటల్ కన్నా వచ్చామండి. ఒకసారి మీరు చూడచ్చు చాలా రద్దీగా ఉంది. ఇప్పుడు లోపల చెప్తాం చాలా పాతకాలపు హోటల్ అంటే అండి. మన వెళ్తున్నారు చాలా మంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఈ హోటల్ అంతా కట్టి ఒక సంవత్సరాలు అనేది అవుతుందంట. మనం ఒకసారి చూడొచ్చు ఇక్కడ చూస్తారు కదా. పైకైనా తింటాం ఇలాంటి వంటలో తిన్నట్టే ఇంకా పచ్చిపోయి పాకం మిగిలితే ఏముంటుందో మా దగ్గర ఉన్న డబ్బులు అయిపోయాయి. ఇక్కడ కూడా వెయిట్ చేస్తున్నారండి. ఇప్పుడు అందరూ సింహాల్లో ఉన్నారు. మన భోజనం పెడతాం మాత్రం ఎక్కడిపోతారు భోజనం అంటే మరైతే చూస్తున్నారు కదా టూకిన్ నెంబర్ 19 మంది అయితే 19 లోపలికి అయితే వచ్చామండి. ఇప్పుడు నా భోజనం ఇంకో గంట ఆశ్చర్యము. ఇక్కడ కూడా చాలా వెయిట్ చేయాల్సి వస్తుందండి. ఎందుకంటే మనకి ప్లేట్ అనేది పెట్టారు, ఒక స్పూన్ అనేది ఇచ్చారు, అసలు ఇంకా ఫుడ్ కూడా పెట్టలేదు. ఫస్ట్ అయితే పూరి వేసాడండి, తర్వాత ఇక్కడ కొత్తిమీర పచ్చడి అన్నది వేసాడు, తర్వాత ఇక్కడ పప్పు అన్నది వేసాడండి. ఇప్పుడైతే దోశ వేస్తున్నారండి. ఒకసారి మీరు చూడొచ్చు వేసినట్లే ఎగిరిపోతున్నాయి, లోపలికైనా వెళ్ళిపోతున్నాయి. మాకైతే టైం అయిపోతుందండి, బాగా ఆకలి కూడా బాగా వేస్తుంది. అందుకే ఏది ఇలా వేసినట్టునే గబగబా ఆడతా ఆడి ఆడి చెప్పాం. అది అలాగే అక్కడ జ్యూస్ కూడా ఇచ్చారండి, దొండకాయ వేపుడు వెలిగిచ్చారు. వేసినట్టునే మనం తినేస్తున్నాం. ఆ లేడు మనం తినేయడం. దోశలో అయితే కోర్మ పెట్టారండి, మసాలా దోశ సూపర్ ఉంది. కొత్తిమీర పచ్చడి నంచుకొని తింటున్నాం. మా బాగారు అయితే ఒక పక్క నుంచి వీడియో తీసేస్తున్నారు, పక్క నుంచి తినేస్తున్నారండి. నాతో పాటు సమానంగా తినేస్తున్నారు. టైం అయిపోతుందా? అన్నీ వేసినాక వీడియో తీద్దాం అనుకున్నాం కానీ అసలు అవ్వట్లేదండి. ఎందుకంటే రద్దీగా ఉన్నది, దానివల్ల ఎన్ననే త్వర త్వరగా పెట్టుకుని పోతున్నారు. అందుకే మనం స్పెసిఫిక్గా వీడియో తీసుకుని పోదాం. నాకైతే ఇది నచ్చిందండి, మళ్ళీ ఇంకోసారి తెమ్మన్నాను. మళ్ళీ మనకి నిమ్మకాయ పచ్చడి అన్నది వేసారండి, మొత్తం పరండి. క్యారెట్ అలాగే కొబ్బరితూరి మనం చేసి మనకి తిరిగింది. మా ఊర్లో పెళ్ళిళ్ళు జరిగితే కదండి, పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఇలా కూర్చోబెట్టి వెళ్ళి తింటాం. తిన్నప్పుడు ఇదే రెక్క రాలేదని అనుకుంటాం. అలాగే ఇక్కడ అలా వెయిట్ చేస్తున్నారండి, మేము కూడా అలాగే ఉన్నాం. ఈ ప్లేట్ తప్ప ఏమీ లేదు. ఇదేదో ఇప్పుడైతే పులిహోర వేస్తున్నారండి, ఇదైతే పులిహోర వేస్తున్నారు. ఒకసారి మీరు చూడొచ్చు మా బావగారు ప్లేట్ అయితే వెళ్ళిపోయింది. పుదీనా బాద్ అంట ఏదో బాధడు ముందు మా బాధ వెళ్ళిపోయింది. ఇప్పుడైతే అప్పడాలు ఇచ్చారండి, వేసినట్టు అయిపోతుందండి. విసుబిల్ల బాద్ అంటండి ఇది. ఫస్ట్ అయితే ఇదైతే మీకు తెలిసిందండి, పెరిగి చెట్టు. ఇప్పుడైతే మనకు ఒక స్వీట్ అనేది వేసారండి, దీని పేరు వచ్చేసి బాదం హల్వా అంటండి. చాలా బాగుంది, చాలా స్వీట్గా ఉంది. అంత బాధపడి చెప్తా కదా బాదం హల్వా. ఆకలి చేస్తుంది, వీళ్ళు అన్నం పెట్టలేదు ముందు అన్ని కూరలు ఇక స్వీట్లు ఎడ తింటాం. అన్నంలో అయితే నెయ్యి వేసారండి, వేసిన తర్వాత మనకు కూర అన్నది వేసారు. సాంబార్ అంట చాలా స్పెషల్. అక్కడ అయితే ఫారినర్స్ ఉన్నారు, ఒకసారి మీరు చూడండి. వాళ్ళు అయితే లెక్కి వెళ్ళిపోతున్నారు, ఇంటికి వచ్చిన అన్నోలకు అయితే ఇక్కడ ఎంటీఆర్ హోటల్ అని అయితే అన్నోలకు సాంబార్ చాలా బెస్ట్ అండి. అందుకనేమో ఎంటీఆర్కి మసాలా పూజ సామాన్ ఉండదు, చాలా స్పెషల్ అన్నారు. సూపర్ అండి, చెప్పకూడదు కొన్నే ఇక్కడ వస్తాయి. మళ్ళీ మనకి పెరుగు అనేది వేస్తున్నారండి, ఒకసారి మీరు చూడొచ్చు. ఐటమ్స్ మొత్తం అయిపోయింది, మనకైతే కిల్లి ఇచ్చారు. నేనైతే కిల్లి తిన్నాం, పక్కన వేస్తున్నాను. నేనైతే ఫాస్ట్ చేసి మనకి ఐస్ క్రీమ్ ఇచ్చారండి, సూపర్. ఒకటి తినేసి మీరు టేస్ట్ ఇస్తారు. ఐస్ క్రీమ్ పైన చెర్రీ పండుగా ఒకటి కనిపిస్తుంది కదండి, అది చెర్రీ పండు కదండి. ఇది వాకైని రొంగనది వేసి ఇలా చెర్రీ పండు తిని అది చేస్తారు. ఆల్రెడీ ఎవరైనా మేము ఆల్రెడీ పెద్ద వీడియో తీసుకెట్టాం, ఒకసారి చూడండి మొత్తం దీని గురించి వివరాలు ఉంటాయి. నాకు అయితే చూడండి, మా బాగారు అయితే బాగుంటుంది, నాకు కొద్ది బాగున్నారు. నేనైతే ఈ మొత్తాన్ని కంప్లీట్ చేసి వెళ్ళిపోదాం. మొత్తానికి అయితే భోజనం మనం కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్తాం. ఇక్కడైతే అందరూ ఫిక్స్ అయిపోయినా మొత్తాన్ని కంప్లీట్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నారు. మొత్తం అందరూ తిన్నారు, ఒకసారి మీరు చూడండి చాలా ఐటమ్స్ అని తింటున్నారు. ఇక్కడైతే ఇంకా వెయిట్ చేస్తున్నారండి ఫుడ్ కోసం.
నా వెనకాల ఉంది కదండి, ఇదేనండి ఎంటీఆర్ హోటల్ అన్నది. ఇక్కడ హోటల్ కట్టి 100 సంవత్సరాలు పైన అయిపోతుందంట. ఫుడ్ అయితే చెప్పకరద్దండి. ఒకవేళ బిల్లు వచ్చేసి 300-340 రూపాయల బిల్లు. అలాగే మాకు దట్టిగా కలిగినండి. అంటే ఫుడ్ అనేది కొంచెం లేట్గా పెడుతున్నారు. మీలో వాళ్ళని ఇక్కడికి వస్తే అంటే కొంచెం తీరిగ్గా ప్రశాంతంగా తిందాం అంటే తప్పకుండా ఇక్కడ రండి. కొంచెం బిల్లు అనేది కొంచెం ఎక్కువగానే అవుతుంది. అలాగే మీ అందరూ నచ్చిందనుకున్నాను. ఇలా చూడండి, బయట చూడండి కొంచెం పాతకాలకు డాబాలా కనబడుతుంది. లోపలికి వెళ్తే మాత్రం సూపర్ ఉందండి, చాలా బాగుంది. ఇందుకని లేదు మరి వేరే ప్లేస్ పోదాం పదం. మేమైతే కర్ణాటక అసెంబ్లీ హాల్ కనిపించామండి. ఒకసారి మీరు చూడవచ్చు, చాలా పెద్దగా ఉంది కదా. చూసినట్టునే నాకు రెండు పేర్లు తాగట్లేదు, అంత పెద్దగా ఉంది. లోపలికి వెళ్దాం కన్నా కానీ 5:30 క్లోజ్ చేస్తారంటండి. ఇదేనండి బెంగళూరులో మీ కొండదర్రాజు. మీ సహకారంతో బెంగళూరు మొత్తం చుట్టేసామండి. బహుశా 1-2 లొకేషన్స్ అన్నవి మిస్ అవ్వచ్చు. బెంగళూరు మొత్తం తిరగాలంటే మినిమం 1-2 రోజులు అన్నది మొత్తం ఉండాలండి, మొత్తం అన్ని కవర్ చేయాలంటే. అలాగే ఈ బెంగళూరులో మేము ఎలాగొచ్చామంటే, వచ్చినప్పుడు అయితే మేము ట్రైన్ అన్నది వచ్చామండి. అలాగే వెళ్ళినప్పుడు అయితే మా బాగారు అనేది ఒక సర్ప్రైజ్ అన్నది ఇచ్చారు, నేను జీవితంలో మర్చిపోలేనండి. అదైతే పెద్ద వీడియో రాబోతుంది, తప్పకుండా మీరు చూడండి. మీ అందరికి నచ్చుతాం అనుకున్నాను. ఫస్ట్ టైం అండి ఆ జర్నీ అన్నది ఎప్పుడు చేయలేదు నా జీవితంలోని. మీ అందరికి నచ్చుతాం అనుకుంటున్నాను.